ఇప్పుడు గూగుల్ ఫామ్స్ వాడి క్విజ్ ప్రోగ్రామ్ ఎలా తయారు చేయాలి అనే అంశం మీద వీడియో చేస్తున్నాను. ముందుగా గూగుల్ ఫామ్ యాప్తో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి, గూగుల్ ఫామ్స్ అని, సర్వే హార్ట్ అని. ఈ సర్వే హార్ట్ అనే దాంట్లో మనం టచ్ చేసినట్లయితే క్విజ్జెస్ అని ఉంటుంది. దీంట్లో ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ వచ్చినప్పుడు కింద క్విజ్జెస్ అనే ఆప్షన్లో బ్లూలో ఉందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ మార్క్స్ని టచ్ చేయాలి. ప్లస్ మార్క్ టచ్ చేసిన తర్వాత క్విజ్జెస్ అనే దాని మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏ టాంప్లెట్ అవసరమో ఆ టాంప్లెట్ దీనికి ఫిక్స్ చేసుకోవచ్చు. సాధారణంగా అయితే రకరకాల టాంప్లెట్స్ని వాడుకుంటారు. అయితే కామర్స్ సంబంధించి తీసుకున్నట్లయితే ఏదో ఒక టాంప్లెట్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ముందుగా తయారైనటువంటివి. అయితే అలా కానప్పుడు మనం ఏం చేసుకుంటామంటే క్రియేట్ బ్లాంక్ క్విజ్ అని తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వాలి. టైటిల్ అనేది ఏమైనా ఇచ్చుకోవచ్చు. దాని సబ్జెక్ట్ సంబంధించి తీసుకున్నట్లయితే టాపిక్ ఎఫ్ఏ అనే టైటిల్, డిస్క్రిప్షను ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ ఇంట్రొడక్షన్ అయితే ఇంట్రొడక్షను, జర్నల్ అని చెప్పి ఇచ్చుకుంటాము. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ప్లస్ మార్క్ సింబల్ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మీరు ఏ రూపంలోకి వచ్చిన అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఆన్సర్ అయితే షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ అయితే లాంగ్ ఆన్సర్, మల్టిపుల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ చాయిస్ అనుకోండి. మల్టిపుల్ చాయిస్ అయినప్పుడు దాన్ని టచ్ చేసినట్లయితే క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో ఒక క్వశ్చన్ ఇక్కడ పికప్ చేసుకుంటాం. ఒకటి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎస్ఎస్సి ఓయు ఎన్టీ అకౌంటింగ్ అనే అకామిడేషన్ అకౌంటింగ్ అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు ఆప్షన్ వన్ ఏదో సమ్ ఏ తర్వాత ఏఎస్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి ఆప్షన్ రెండు, అలాగే ఆప్షన్ మూడు, ఆప్షన్ నాలుగు అనేది పెట్టేసుకుంటాము. అలాగే ఆ ఆప్షన్కి అనుకూలంగా ఏదో ఒకటి ఇచ్చుకుంటాము. ఏదో ఒకటి ఇచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు దీని నుంచి బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసినట్లయితే ఈ సందర్భంలో మనం ఏదైనా ఫైల్ కానీ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఫైల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కావున దేన్నైతే మనం మీరు అనుకుంటున్నారో దాన్ని అక్కడ పికప్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత క్వశ్చన్ పికప్ అండ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ బటన్ కొట్టాలి. బ్యాక్ బటన్ కొట్టడమే కాకుండా మరొక విషయం గుర్తించండి, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే కరెక్ట్ అవుతుందో ఇక్కడ టచ్ చేయడం ద్వారా అక్కడ ఆన్సర్ అనేది అది రికార్డ్ అయిపోతుంది. ఎవరైనా ఆన్సర్ చేసినట్లయితే ఆ ఆన్సర్ ప్రకారము వాళ్ళకి మార్క్స్ అనేవి గ్రేడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే అది ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోయి స్టోర్ అవుతుంది. ఇప్పుడు రెండో క్వశ్చన్ కోసం రెండో ఆప్షన్ క్వశ్చన్ ప్లస్ మార్క్ పెట్టుకుంటారు. ఈ విధంగా చేసుకోవాలి. థ్యాంక్ యూ.